హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు విటమిన్స్ గురించి తెలుసుకుందాం. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, అందరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీరు ఒకసారి ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. అందులో చాప్టర్ వైజ్గా అన్నీ కూడా ఉన్నాయి, ఏ ఏ సబ్జెక్ట్స్ కావాలి అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం విటమిన్స్, ఈ విటమిన్స్ అనేవి మనకి మన జీవితంలో చాలా ప్రధానమైన పాత్రను వహిస్తాయి. ఎందుకంటే మన శరీరానికి ఇవి రక్షణ కలిగిస్తాయి, కాబట్టి వీటి యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. మనకి ఈ విటమిన్లు ఎక్కువగా మనకి ఎందులో లభిస్తూ ఉంటాయంటే కూరగాయలు, పండ్లల్లో లభిస్తూ ఉంటాయి. కానీ ఇందులో మనం ఇంకా వివరంగా ఏ విటమిన్ ఏ కూరగాయల్లో దొరుకుతుంది, ఏ ఫ్రూట్స్లో దొరుకుతుంది, దానివల్ల లోపాలేంటి, దానివల్ల యొక్క ఉపయోగాలు ఏంటి, అవన్నీ కూడా మనం ఈ చాప్టర్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో అన్ని చాలా వివరంగా తెలుసుకుంటాం జరుగుతుంది. మనకు అసలుకి ఎన్ని రకాల విటమిన్లు ఉన్నాయి అంటే మనకి ఇక్కడ మనకి చూపించినట్టుగా మనకి 12 ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అందులో ఏమున్నాయి, విటమిన్ ఏ ఉంది, విటమిన్ B2, B5, విటమిన్ B9, విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ అంటే విటమిన్ B12, విటమిన్ B3, విటమిన్ B6, విటమిన్ B12, విటమిన్ డి, విటమిన్ కే, ఇవన్నీ కూడా మనకి విటమిన్. అంటే ఈ విటమిన్లు ఇన్ని రకాలు ఉన్నాయి, కానీ వీటి యొక్క ఆవశ్యకత ఏంటి, అసలు వాటికి ఉపయోగం ఏమన్నా ఉందా, ఇవి తీసుకోకపోతే ఏమవుతుంది, తీసుకుంటే మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి, అంటే వీటికి మనం ఏం చేసాము అంటే దీంట్లో మనం రెండు రకాలుగా ఉంటాయి. ఇవి క్రొవ్వులో కరిగే విటమిన్లు అనేవి, అలాగే నీటిలో కరిగే విటమిన్లు అనేవి రెండు ఉంటాయి. అంటే క్రొవ్వులో కరిగే విటమిన్లు ఇప్పుడు మనం చూసినన్నిటిలో కూడా వాటిని రెండు భాగాలుగా విభజిస్తే ఒకటి క్రొవ్వులో కరిగేవి, ఇంకోటి నీటిలో కరిగే విటమిన్లు ఉన్నాయి. అలాగే ఈ క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏమేమి ఉన్నాయి అంటే ఏ విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్. ఏ డిఈ కే ఈ అన్నీ కూడా క్రొవ్వులో కరిగే విటమిన్లు, ఇంగ్లీష్లో అయితే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం. రెండోది ఏంటంటే నీటిలో కరిగే విటమిన్లు, ఇవి ఏంటి, బి కాంప్లెక్స్ విటమిన్స్ అండ్ సి విటమిన్స్. అంటే ఈ బి కాంప్లెక్స్ అంటే ఈ B1, B2, B6, B9, B12 ఇవన్నీ కూడా బి కాంప్లెక్స్కి, బి అంటే కాంప్లెక్స్ అంటే ఒక సమూహం అన్నమాట, ఇవన్నీ కూడా కలిపి మనం నీటిలో కరిగే విటమిన్ అని అనడం జరుగుతుంది. అంటే యాక్చువల్ ఇప్పుడు విటమిన్ ఏ గురించి మనం తెలుసుకుందాం. ఈ దీని యొక్క మనం మామూలుగా విటమిన్ ఏ అంటూ ఉంటాం, దీనికి ఒక రసాయన నామం ఉంది, అంటే దీనికి ఒక సైంటిఫిక్ నేమ్ అంటారు. దీన్ని రెటినాల్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది, దీన్ని విటమిన్ ఏని రెటినాల్ అంటారు. అలాగే ఈ విటమిన్ ఏ లభించే పదార్థాలు ఎక్కువగా మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయి, దేంట్లో లభిస్తాయి అంటే పసుపు పచ్చని పండ్లు, కూరగాయలు, అన్ని రకాల ఆకుకూరలు, అలాగే క్యారెట్, పాలు, షార్క్ కాడ్ చేప అంటే కాలేయ నూనె. అలాగే ఏ విటమిన్ అధికంగా కలిగిన పదార్థం అనేది క్యారెట్, అంటే మనకి ఈ క్యారెట్లో కెరోటిన్ అనే రూపంలో మనకి ఇక్కడ విటమిన్ ఏ అనేది లభిస్తుంది. అంటే ఇక్కడ మనం పసుపచ్చని పండ్లు అంటే మనకి ఇక్కడ యెల్లో కలర్లో ఉండాలి, అంటే కెరోటినాయిడ్స్ అనేవి ఉండాలి, వాటిల్లోనే ఎక్కువగా మనకి విటమిన్ ఏ అనేది ఎక్కువగా లభిస్తుంది. అలాగే కాడ్ లివర్ ఆయిల్ అనేది మనకి చేప నుంచి, కాడ్ చేప నుంచి మనకి ఇది లభిస్తుంటుంది. మనం యాక్చువల్గా ఎక్కువగా వాడేటువంటి ఏఎండి క్యాప్సిల్స్ ఉంటుంటాం కదా, టాబ్లెట్స్ రూపంలో ఈ ఆయిలే దాంట్లో ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నిత్య జీవితంలో మనం రోజు ప్రతిరోజు తీసుకునే ఆకుకూరల్లో ఎక్కువగా కూడా లభిస్తుంది, కాబట్టి విటమిన్ ఏ చాలా ముఖ్యం. కాబట్టి వీటిని మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే మనకి విటమిన్ ఏ అనేది లభిస్తుంది. అలాగే మనకి విటమిన్ ఏ అధికంగా ఎందులో లభిస్తుంది, ఇందాకంటే ఆకుకూరలు అనుకున్నాం, అందులో ఎక్కువగా ఎందులో లభిస్తుంది అంటే బచ్చల్లో దొరుకుతుంది. అలాగే మనకి ఫ్రూట్స్లో తీసుకున్నట్లయితే
బొప్పాయి. అలాగే పాలు అంటే ఆవు పాలు కూడా మనం చూసినట్లయితే కొంచెంగా ఎల్లోయిష్ కలర్లో ఉండడం జరుగుతుంది. ఆవు నెయ్యి కూడా ఎల్లో కలర్లో ఉంటుంది, కాబట్టి దాంట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందని మనం చెప్తారు. అలాగే పామాయిల్ పసుపు రంగులో ఉంటుంది, దీనికి కూడా కారణం ఏంటంటే విటమిన్ ఏ. ఎందుకంటే మనకి గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేసేది ఎక్కువగా పామాయిల్ని మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక చెట్టు నుంచి ఈ పామాయిల్ అనేది తీయడం జరుగుతుంది. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, విటమిన్ ఏ కూడా ఇందులో ఎక్కువగా మనకి లభిస్తుంది. కాబట్టి ఈ పామాయిల్ తీసుకోవడం వల్ల కూడా మనకి విటమిన్ ఏ అనేది లభిస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఏంటి, ఇందులో ఫిష్ ఒకటి ఉంది, ఎగ్స్, అలాగే క్యారెట్, మనకి క్యాప్సికమ్, క్యారెట్, బరోలి, ఇదండి ఈ పాలు, ఇవన్నిట్లో కూడా మనకి ఏం లభిస్తున్నాయంటే విటమిన్ ఏ ఎక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ ఏ ఎక్కువగా లభించిన ఆహార పదార్థాలు అనేవి తీసుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటి, అవి తీసుకుంటే అంటే మనకి కంటి చూపుకి తోడ్పడుతుంది, అలాగే గర్భధారణకు కూడా ఉపయోగపడుతుంది, ఎముకల పెరుగుదలకు తోడ్పడుతుంది, చర్మం కాంతివంతంగా ఉండడానికి కూడా మనకి విటమిన్ ఏ అనేది ఎక్కువగా మనకి సహకరిస్తుంది. కాబట్టి విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి మనకి. ఎందుకంటే ఒక్కొక్కసారి చర్మం కూడా డ్రై అవుతూ ఉంటుంది చాలామందికి, ఇటువంటి వాళ్ళు కానీ మనం విటమిన్ ఏ ఉన్నవి తీసుకున్నట్లయితే ఇటువంటి రాకుండా ఉంటాయి. విటమిన్ ఏని మనం బాగా పుష్కలంగా తీసుకుంటే హ్యాపీగా మనకి బాగా ఉంటుందని. అదే మనం ఏ విటమిన్ కానీ లోపిస్తే మనలో ఏం కనిపిస్తుంది అంటే ఎక్కువగా మనకి ఏమి లోపం కనిపిస్తే ఇవి విటమిన్ ఏ రే చీకటి అంటే ఇది మసక చీకటి అంటే బాగా చీకటిగా ఉన్నప్పుడు అంటే పొద్దుపోయినప్పుడు కండ్లు కనిపించకపోవడం అనేది రే చీకటి యొక్క లక్షణం. అలాగే పొడి కండ్లు అంటే మనం కన్నిటిని ఉత్పత్తి చేసి మనకి ఇక కళ్ళమట నీళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఆ నీటిని ఉత్పత్తి చేసే లాక్రిమల్ గ్రంథులు అనేవి అంటే లేదా అశ్రు గ్రంథులు పనిచేయకపోవడం వల్ల కన్నీరు ఉత్పత్తి కాక కండ్లు పొడిగా మారుతాయి. అంటే ఈ గ్రంథులు అనేవి చాలా ఉపయోగం మనకి, అందుకే మనం కళ్ళమట నీళ్ళు వచ్చినా కానీ దానివల్ల నష్టమేం లేదు. కానీ ఒకవేళ ఈ కన్నీరు కానీ పొడిబారిపోతే మాత్రం మనకి ఇది ఒక ఏ విటమిన్ యొక్క లోపం వల్ల. కాబట్టి ఈ ఏ విటమిన్ కానీ మనం తీసుకున్నట్లయితే ఈ గ్రంథులు మళ్ళీ యాక్టివేషన్ అయ్యి బాగా మనకి ఉత్పత్తిని మనకి అందిస్తాయి, అప్పుడు నార్మల్గా కళ్ళు చక్కగా ఉండడం జరుగుతుంది. ఈ పొడి పారిపోయిన కండ నుంచి మనం రక్షణ అనేది పొందవచ్చు. ఎందుకంటే ఏది చిన్న లోపం వచ్చినా కానీ మనం ఇబ్బంది అనేది ఫేస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మనకి ఈ కండ్లు పొడిబారినప్పుడు మనకి ఏమవుతుందంటే కనుగుడ్లను కప్పి ఉంచి సున్నితమైన కార్నియా లేదా అంటే శుక్లపటలం అంటాం కదా, అది పగిలిపోయి శాశ్వత అంధత్వం అనేది కలుగుతుంది. అంటే ఈ కండ్లు పొడిబారితే ఎంత నష్టం అంటే ఒక్కసారి మనం ఇక్కడ ఆలోచించినట్లయితే అలా కష్టం కదా ఇది. ఈ విధంగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి, ఈ విటమిన్ ఏ పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు అనేవి తీసుకోవాలి. ఉండి కళ్ళు కనిపించకపోవడమే కాదు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం. ఇంకోటి ఈ కన్నీటిలో మనకి లైసోజైమ్ అనే ఎంజైము సోడియం క్లోరైడ్ ఉండడం వల్ల ఏమవుతాయంటే ఈ సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి, దుమ్ము ధూళి కూడా బయటికి పంపిస్తుంది. మన అంతే కదా మన కళ్ళ నీళ్ళు ఎలా ఉంటాయి, చక్కగా లైట్గా ఉప్పగా అలా ఉంటాయి. అంటే ఈ సోడియం క్లోరైడ్ ఉన్నందువల్ల మనకి కంట్లో ఏమన్నా పడినా కానీ ఈ సూక్ష్మజీవులు అనేవి నశించిపోతాయి. ఇంకోటి డెర్మటోసిన్, చర్మంపై పొర పొలుసులుగా ఉండిపోతుంది. ఈ డెర్మటోసిన్ ఇందాక మనం ఏం చేసాం, బాగా ఉపయోగంగా ఉంటే విటమిన్ ఏ ఎక్కువగా తీసుకున్నట్లయితే ఏమవుతుందని చెప్పుకున్నాము, చక్కగా చర్మం మెరిసిపోతుంది, చక్కగా షైనింగ్గా ఉంటుంది అనుకున్నాం కదా. కానీ ఈ డెర్మటోసిన్ ఇదే లోపిస్తే అదేమో ఉపయోగమవుతుంది, ఇదేమో లోపిస్తే చర్మంపై పొరలు పొరలుగా ఉండిపోతుంది. దీన్ని మనం ఏమంటామంటే డెర్మటోసిన్ అంటాం. ఏమంటాము, డెర్మటోసిన్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి చర్మానికి సంబంధించింది కాబట్టి. అంటే చర్మానికి సంబంధించింది అంటే మనం మామూలుగా యాక్చువల్గా డి విటమిన్ లోపం ఏదో అనుకుంటూ ఉంటాం, కానీ దీనివల్ల కూడా విటమిన్ ఏ లోపం వల్ల కూడా ఇది కలుగుతుందని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకో. కాబట్టి ఈ విధంగా మనం ఏ విటమిన్ గురించి మనం జాగ్రత్తలు పాటించాలి. నెక్స్ట్ విటమిన్ డి, దీని యొక్క రసాయన నామం ఏంటంటే
అంటే ఈ సైంటిఫిక్గా దీనికి ఒక పేరుంది. దాన్ని ఏమంటామంటే కాల్సిఫెరాల్ అని అంటాం. దీని యొక్క ఈ సాధారణ నామం, అదే మరి రసాయన నామం అయితే సూర్యనాది. మనకి ఈ సూర్యశక్తి నుంచి సాధారణ నామం అంటే సన్షైన్ విటమిన్ అని కూడా అంటారు. అంటే లాస్ట్ టైం మీకు ఎగ్జామ్లో కూడా అడిగారు ఈ విటమిన్, ఈ సూర్యకాంతికి సంబంధించిన విటమిన్ ఏంటి అనేది మనకి అడగడం జరిగింది. అని ఇంకోటి ఏమంటా అంటే యాంటీ రికెటిక్ విటమిన్ అని, ఫ్రీ ఉచిత విటమిన్ అని, హార్మోన్ లాంటి విటమిన్ అని అంటారు. యాంటీ రికెటిక్ అంటే అది రికెట్స్ వ్యాధి రాకుండా అంటే యాంటీగా ఉంటుందనేది దీనికి ఇంకో నామం కూడా ఉంది. అలాగే మనకి విటమిన్ డి లభించే పదార్థాలు ఏంటున్నాయి, అసలు ఎక్కడి నుంచి లభిస్తుంది మనకి డి విటమిన్ అనేది ఎక్కడ లభిస్తుంది అంటే సూర్యకాంతి. అంటే సూర్యకాంతి అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా వెళ్ళే ఎండలో కాదు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలా ఈవినింగ్ కూడా ఉంటేనే మనకి ఆ సూర్యకాంతిలో లభించి అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనకి ఈ సూర్యకాంతి నుంచి మనకి డి విటమిన్ అనేది లభిస్తుంది. అలాగే కాడ్ చేపల కాలేయ నూనె, శివుడు ఇందాక మనం అనుకున్నాం కదా, ఇందాక ఏ విటమిన్లో కూడా మనం చెప్పుకున్నాం అంటే అవి ఏ అండి క్యాప్సిల్స్ అని అన్న పెడతారు కదా అదే. నెక్స్ట్ పాలు, కాలేయం, గుడ్డులోని పచ్చసొన, ఇది మొక్కలలో లభించదు కానీ కొన్ని లైకెన్స్లలో లభిస్తుంది. అంటే లైకెన్స్ అనేది ఇంకో జాతి, అంటే ఈ మొక్కలు ఇవి కాకుండా ఈ లైకెన్స్లలో లభిస్తుంది, కొన్ని లైకెన్స్లలో లభిస్తుంది అని మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇంకోటి ఈ సూర్యకాంతి చర్మంపై పడినప్పుడు ఎలా మారుతుందంటే చర్మం కింద ఉండే కొలెస్టిరాల్ అనే క్రొవ్వు డి విటమిన్గా మారుతుంది. అంటే మనం ఏమనుకున్నాము, ఇందాక క్రొవ్వులో కరిగి విటమిన్లు ఏడిఈకే అనుకున్నాం కదా, అసలు ఏంటి ఏడిఈకే అనేవి క్రొవ్వులో అంటే ఇవి క్రొవ్వులో కరిగే విటమిన్స్ అంటే ఇవి చాలా కాలంగా క్రొవ్వులో నిల్వ ఉంటాయి మినిమం, అదే నీటిలో కరిగే విటమిన్లు అయితే బాడీలో ఉండవు, అవి ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఇవి కొన్ని రోజులకి తీసుకున్నా కానీ సరిపోతాయి. కాబట్టి మనకి మామూలుగా ఈ ఏ విటమిన్ లోషన్ కూడా ఇచ్చేటప్పుడు 6 నెలలకు ఒక్కసారి ఇచ్చేది, అందుకే అప్పటిదాకా అవి బాడీలో నిల్వ ఉంటాయి. కాబట్టి 6 నెలలకు ఒక్కసారి మనకి విటమిన్ ద్రావణం అనేది పిల్లలకు కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఈ ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్కి మనం క్రొవ్వుల్లో చర్చించుకున్నప్పుడు కూడా మనం అనుకున్నాం వీటికి చాలా అవసరం అనేది ఉంటుందనేది మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇందులో మనకేం కనిపిస్తున్నాయి, ఈ విటమిన్ డి అనే విటమిన్లో ఎందులో కనిపిస్తున్నాయి చూడండి, ఇందులో మనకి ఎగ్లో వస్తుంది, పాలల్లో వస్తుంది, చీజ్ పాలంటే ఇగో చీజ్లో వస్తుంది, వెన్నలో వస్తుంది, అలాగే మనకి ఫిష్, ఈ ఫిష్లో కూడా కనిపిస్తున్నాయి కదా. ఈ ఫోటోలో ఏమైతే ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా మనకి విటమిన్ డి పుష్కలంగా మనకి లభిస్తుంది. ఇది మనం ఏదైనా సరే మనం ఆహారం ద్వారా, మనం ఇప్పుడు మనం చూసుకున్న ఇటు ఇందాక చూసుకున్నాం కదా ఆ ఆహార పదార్థాల ద్వారా కానీ లభించిన ఆ పదార్థాలు తీసుకుండడం వల్ల మనకి లభించిన కాల్షియం ఒకటి ఫాస్ఫరస్లను ఎముకలు దంతాల్లోకి పంపించి గట్టిగా ఉంచడంలో తోడ్పడతాయి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. డి విటమిన్కి సంబంధించి డైరెక్ట్గా మనకేమి డైరెక్ట్గా డి అనేది ఉండదు, దీంట్లో లభించే కాల్షియం ఫాస్ఫరస్లను ఎముకలు దంతాల్లోకి పంపించి గట్టిగా ఉంచడంలో తోడ్పడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే విటమిన్ డి లోపం వలన కలిగే వ్యాధులు మనకేంటి, చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మనం లోపాలలో చాలా వరకు డిస్కస్ చేసుకున్నాం రికెట్స్ గురించి. ఇంకోటి పెద్దవారిలో కూడా విటమిన్ డి లోపం వల్ల ఆస్టియో మలేషియా అనే వ్యాధి అనేది వస్తుంది, అంటే ఈ ఎముకలు పెలుసు బారిపోతాయి అన్నమాట. ఇంకోటి పీజియన్ చెస్ట్ అంటే కపోత వక్షం అనేది వస్తుందట. కాబట్టి ఈ విటమిన్ డి లోపం వల్ల ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఈ విటమిన్ డి లోపం వల్ల ఓన్లీ చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. కాబట్టి ఏ వయసు వాళ్ళకైనా సరే విటమిన్ డి అనేది చాలా అవసరం. ఇవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నెక్స్ట్ మనం విటమిన్ ఈ, దీనిని మనం టోకోపెరాల్
టొకోఫెరాల్ అని లేదా బ్యూటీ విటమిన్ అని, యాంటీ స్టెరిలిటీ విటమిన్ అంటే వంద్యత్వ నిరోధక విటమిన్ అని కూడా అంటాం. అలాగే విటమిన్ దీనిని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, చాలామంది కూడా విటమిన్ ఈ క్యాప్సిల్స్ బ్యూటీ పర్పస్ వాడుతూ ఉంటారు. ఫేస్కి కానివ్వండి, కొంచెం హెయిర్ కానీ వాళ్ళు వాడుతూ ఉంటారు కొంతమంది. ఇది విటమిన్ దానికి కాబట్టే దీన్ని బ్యూటీ విటమిన్ అని కూడా అంటారు. దీన్ని కూడా మళ్ళా యాంటీ స్టెరిలిటీ అంటే వంధత్వం అనేది కూడా రాకుండా ఉంటుంది. అంటే ఇది సెక్స్కి సంబంధించి ఉంటుంది కాబట్టి దానికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఈ లభించే ఆహార పదార్థాలు ఏంటి ఉన్నాయంటే, తాజా ఫలాలు ఏదైనా సరే ఫ్రూట్స్, ఫ్రూట్ బాగా ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసుకోవాలి. అలాగే మొలకెత్తిచ్చిన పప్పుల్లో సన్ఫ్లవర్ ఆయిల్, అలాగే పత్తి గింజల నూనెలో కూడా మనకి లభిస్తుంది. ఇంకోటి కుసుమ పువ్వు అంటే సఫోలా, అంటే ఈ పిక్కలు నట్స్ అంటే మనకి జీడి మామిడి, బాదం లాంటి డ్రై ఫ్రూట్స్లో కూడా మనకి విటమిన్ ఈ అనేది ఎక్కువగా లభిస్తుంది. గర్భస్రావంతో బాధపడుతున్న స్త్రీకి ఇవి చాలా అవసరం. ఎవరికైనా గర్భస్రావంతో బాధపడే వాళ్ళకి ఇవి తొందరగా ఈ విటమిన్ ఈ లోపించి కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ విటమిన్ ఈ ఉన్న ఆహార పదార్థాలు మనం ఏమన్నా ఇవ్వగలిగితే వాళ్ళకి మనం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అవి ఎందులో లభిస్తాయంటే, ఇప్పుడు చూస్తుండే దీంట్లో మనకి ఏం కనిపిస్తున్నాయి చూడండి, ఇందులో అవకాడో కనిపిస్తుంది, డ్రై ఫ్రూట్స్లో కనిపిస్తున్నాయి, ఇక బాదం గింజలు, దీంట్లో ఉన్న ఆల్రెడీ కొన్ని పప్పుల్లో ఉంది, ఆయిల్లో ఉంది, కొన్ని గ్రీన్స్లో కనిపిస్తున్నాయి. అంటే వీటిలో కనిపించేవి కూడా ఈ అవకాడో ఫ్రూట్, ఇవి కూడా చాలా మంచి ఫ్రూట్ అన్నమాట. అంటే ఇవి యాక్చువల్గా మనకు ఒక్కొక్కసారి దొరకచ్చు, ఇక్కడ మనకి ఇండియాలో దొరకపోవచ్చు, కానీ దాంట్లో అయితే రిచ్ అనేది ఎక్కువగా మనకి విటమిన్ ఈ అనేది కూడా ఎక్కువగా లభిస్తుంది. అదొకటే కాకుండా ఇంకో దాంట్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు దీంట్లో దాంట్లో కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఉన్నప్పుడు ఈ బాదం ఒకటి ఉంది, దాంట్లో ఉన్న కొన్ని ఫొటోస్లో దాంట్లో ఉన్నవి కూడా మీరు గమనించుకోండి. అలాగే విటమిన్ ఈ యొక్క ఉపయోగాలు ఏంటంటే, ప్రత్యుత్పత్తికి సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరం, కండరాలు ఆరోగ్యంగా పనిచేయడానికి కూడా అవసరం. అలాగే మనకి విటమిన్ ఈ వలన కలిగే వ్యాధులు, ఒకవేళ అంటే ఇది లోపిస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే వంధత్వం, అంటే ప్రత్యుత్పత్తి అవయవాలు పనిచేయకపోవడం. అంటే ఇవి ఎలుకల్లో ఎక్కువగా మనకి కనిపిస్తుంది, అంటే వాళ్ళు స్టడీస్ అవన్నీ కూడా నిరూపించినాయి. అలాగే ఆర్బీసీ యొక్క జీవితకాలం అనేది తగ్గడం, వీటి యొక్క జీవితకాలం 120 రోజులు. అంటే ఏంటి వీటి జీవితకాలం అంటే, ఎవరి జీవితకాలం అంటే ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క జీవితకాలం. అంటే మనకి శరీరంలో ఏర్పడే రక్తం యొక్క ఈ రక్త కణాలు అనేవి రెడ్ బ్లడ్ సెల్స్లు, దాని యొక్క జీవితకాలం 120 రోజులే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళా కొత్తగా ఏర్పడుతూనే ఉంటాయి, కాబట్టి పాతైపోతూ ఉంటే కొత్తవి ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఒక మంచి ఆహారాన్ని మనం తీసుకున్నట్లయితే దీని నుంచి బా రక్షించబడతాం అన్నమాట. కాబట్టి విటమిన్ ఏ ఈ కూడా చాలా ఆవశ్యకత ఉన్న విటమినే, ఏ విటమిన్ని మనం వదలడానికి లేదు. నెక్స్ట్ విటమిన్ కే, దీన్ని మనం తీసుకున్నట్లయితే దీనికి ఫెల్లోక్వినోన్, నాఫ్తోక్వినోన్ రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్, దీన్ని యాంటీ హెమరేజిక్ విటమిన్ అని కూడా అంటారు. ఇంకో పేరేంటంటే యాంటీ బ్లీడింగ్ విటమిన్ అని కూడా అంటారు. యాంటీ బ్లీడింగ్ అంటే బ్లీడింగ్ను కానికుండా చేయడం, అలాగే హిమరేజ్ అంటే బ్లడ్ స్రావణ అంటే బ్లడ్ వచ్చిన ఆ ఫ్లోని తగ్గిస్తుంది అన్నమాట. ఇంకోటి మనకి విటమిన్ కే లభించే పదార్థాలు ఎక్కడ ఉన్నాయంటే, ఆకుకూరలు, కాలేయం, గ్రుడ్డు, ఆవు పాలు, పెద్ద ప్రేగుల్లోని ఎస్చర్సియా కొలై అనే బ్యాక్టీరియాలో మనకు అక్కడ ఉంటుంది. అప్పుడే పుట్టిన శిశువులో లోపం ఎక్కువగా ఉంటుంది, కావున సర్జరీ సమయంలో పేషెంట్కి కూడా విటమిన్ కే అనేది వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అంటే విటమిన్ కే అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రక్తస్రావాన్ని అరగట్టడానికి కానీ రక్తం గడ్డగా కట్టడం కోసం కానీ విటమిన్ కే అనేది చాలా అవసరం. ఇది మనకి ఎందులో లభిస్తుంది. కాబట్టి మనకి ఇలా కే విటమిన్ ఉన్నవి మనం ఆహార పదార్థాలు కొన్ని తీసుకున్నట్లయితే
వీటి లోపాల నుంచి కూడా మనం బయటపడచ్చు. ఏ విటమిన్ చూడండి, విటమిన్లలో ఈ డ్రై ఫ్రూట్స్లో ఎక్కువగా మనకి లభిస్తుంది. అలాగే మనకి కొన్ని ఆకుకూరలు కానీ ఇప్పుడు కనిపించే ఈ బఠానీ గింజలు వీటిలో కూడా ఎక్కువగా మనకి లభిస్తుంది. ఇందులో కనిపించేవి అవకాడో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా దీంట్లో ఈ బొమ్మలో కనిపించే వీటన్నిటిలో కూడా మనకి విటమిన్ కే అనేది లభిస్తుంది. ఇక్కడ ఈ క్యాబేజీ ఇవన్నీ కూడా కాబట్టి మనకి వీటిలో ఉపయోగాలు ఏంటంటే, గాయమైన 2 నుంచి 5 నిమిషాల్లో రక్తాన్ని గడ్డ కట్టించాలి మామూలుగా అయితే. దీని యొక్క ఉపయోగాలు అన్నమాట, ఒకవేళ ఎప్పుడైనా ఈ బాంబు పేలుళ్ళు కత్తిపోట్ల వల్ల గడ్డ కట్టడానికి గద్దా పడింది ఇది, కానీ గడ్డ కట్టడానికి అంటే బ్లడ్ క్లాటింగ్ 8 నిమిషాలు అనేది పడుతుంది. ఇది దీని యొక్క ఉపయోగాలు. అదే ఒకవేళ ఇదేమైనా లోపిస్తే, విటమిన్ కే కానీ లోపిస్తే ఏమవుతుందంటే హెమరేజ్ అంటే అధిక రక్తస్రావం, రక్తం గడ్డ కట్టకపోవడం, క్లోమం అనేది దెబ్బతినడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విటమిన్ కే ఉన్న ఆహార పదార్థాలు ఓన్లీ ఎప్పుడో ఏదో ఆపరేషన్లో అప్పుడో అప్పుడో కాకుండా రెగ్యులర్గా కూడా మనం తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా ఏమైనా యాక్సిడెంట్స్ అటువంటి ఏమైనా జరిగినప్పుడు కూడా మనకి ఈ విటమిన్ కే అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే రక్తం గడ్డగడ్డడానికి ఇది చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే డెలివరీ కూడా వెళ్ళినప్పుడు ఇది మనకి సిజేరియన్ కేసెస్కు వాటికి కూడా ఇది చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే సర్జరీకి వెళ్ళినప్పుడు కే విటమిన్ అనేది మనకి చాలా అవసరం. ఎందుకంటే ఓపెన్ చేసినప్పుడు ఈ బ్లడ్ బ్లీడింగ్ అని ఆగకపోయినట్లయితే బెడ్ అందే అక్క యొక్క ఆ పేషెంట్ యొక్క ప్రాణానికి ముప్పు వాటిల్లుతుంది. ఎందుకంటే అంత బ్లడ్కి చాలా రిలేటెడ్ ఉంది కాబట్టి అది బ్లడ్ కంప్లీట్గా వెళ్ళకూడదు, గడ్డ కట్టాలి. అవసరమైనంత వరకు మనం చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ విటమిన్ కే అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి కే విటమిన్ ఉన్న ఆహార పదార్థాలని తీసుకోవాలి. అలాగే ఈ విటమిన్ కే వల్ల ఈ లోపం నుంచి కూడా అరికట్టగలగాలి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ విటమిన్ కేకి సంబంధించి కానీ ఇప్పటిదాకా మనం చర్చించుకున్న వాటిలో అన్నీ కూడా ఈ వీడియోలో మనం చర్చించుకున్నవన్నీ కూడా మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే క్రొవ్వులో కరిగే విటమిన్స్ మాత్రమే మనం ఈ వీడియోలో మనం చేసుకోవడం జరిగింది. అంటే ADEK ఈ విటమిన్స్ గురించే మనం డీటెయిల్గా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి మన బాడీలో కొద్ద కాలం వరకు నిల్వ ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏ విటమిన్కి సంబంధించి అన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకున్నట్లయితే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.